రియా వినోద్ ఇద్దరు భార్యాభర్తలు వీళ్ళకి పెళ్ళై 5 ఇయర్స్ అయ్యింది వీళ్ళు సిటీకి దూరంగా ఉన్న ఒక కొత్త ఇంట్లో ఉంటున్నారు రియా ఇప్పుడు ప్రెగ్నెంట్ భార్యాభర్తలు ఇద్దరూ పుట్టబోయే బిడ్డ కోసం రోజులు లెక్క పెట్టాలి కానీ వాళ్ళ ఫేసెస్లో అలాంటి హ్యాపీనెస్ కనిపించడం లేదు వాళ్ళ ఇంటికి కాస్త దూరంలో ఒక కొండ పక్కన ఒక చిన్న నది ఉంది అది ఒక మంచి పిక్నిక్ స్పాట్ రియా ఎప్పుడు వాళ్ళ ఇంటి విండోలో నుండి ఆ నది వైపే అదోలా చూస్తూ ఉండేది ఒకరోజు వినోద్ రియాని ఇంకెప్పుడు నువ్వు ఆ నది వైపు చూడొద్దు అని ఆమెను కసరుకుంటాడు ఇక ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ డిన్నర్ చేసి పడుకుంటారు కానీ రియా మాత్రం పడుకోకుండా దేని గురించో ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు వినోద్ రియాతో గతంలో జరిగింది తలుచుకుని బాధపడితే ప్రయోజనం లేదు దాని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు పడుకో అని వినోద్ రియాతో చెబుతాడు ఇక రియా మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది ఒకరోజు మార్నింగ్ రియా నది పక్కనే ఉన్న కొండ మీదకి ఎక్కి అంచున నిలబడి ఉంటుంది సడన్గా ఆమెను ఒక విచిత్రమైన రూపంలో ఉన్న అబ్బాయి రియాని లోయలోకి తోసేస్తాడు రియా గట్టిగా కేక పట్టేసరికి పక్కనే ఉన్న వినోద్ రియా ఏమైంది ఎందుకు అలా అరిచావు పీడికలు ఏమైనా వచ్చిందా అని ఆమెను అడుగుతాడు యాక్చువల్లీ రియా పడుకున్నప్పుడు ఆమెకు వచ్చిన పీడికలాది వినోద్ ఆమెకు వాటర్ తాగించి కాస్త రిలాక్స్ చేస్తాడు అలా 3 మంత్స్ గడిచిపోతాయి ఒకరోజు రియాకి పురుటినొప్పులు వస్తాయి వినోద్ టెన్షన్ పడుతూ రియాని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు కొద్దిసేపటి తర్వాత డాక్టర్ బయటికి వచ్చి మీకు పాప పుట్టింది మీరు లోపలికి వెళ్ళి మీ పాపను చూడొచ్చు అని చెబుతుంది వినోద్ పాప పుట్టిందని సంతోషపడకుండా గుటకలు మింగుతూ నిదానంగా లోపలికి వెళ్తాడు అక్కడ చూస్తే పుట్టిన పాప చాలా అందంగా ఉంటుంది పాపను చూసి వినోద్ కూడా చాలా సంతోషిస్తాడు వినోద్ రియాతో రియా పాప చూడు ఎంత అందంగా ఉందో గతాన్ని మర్చిపోదాం మనకు పుట్టిన పాపను చూసుకుంటూ లైఫ్ అంతా హ్యాపీగా గడిపేద్దాం అని చెబుతాడు వినోద్ మాటలకి రియా కూడా సంతోషిస్తుంది ఇక అప్పటి నుంచి భార్యాభర్తలిద్దరూ వాళ్ళ పాపని బాగా చూసుకునేవాళ్ళు ఇప్పుడు ఆ పాపకి 4 ఇయర్స్ రియా తన కూతురికి నువ్వెప్పుడు మన ఇంటి బేస్మెంట్లోకి మాత్రం వెళ్ళొద్దు అని చెబుతుంది ఆ పాప కూడా సరే అంటుంది రియా కూతురు తన ఫ్రెండ్స్తో బయట ఆడుకుంటుంటే రియా విండోలో నుంచి చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తన కూతుర్ని పరిచయం చేసి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఒకరోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత రియా అండ్ వినోద్కి చిన్నపిల్లలు నవ్వుతున్న సౌండ్ వినిపిస్తుంది ఏంటి పాప అర్ధరాత్రైనా ఇంకో పడుకోలేదా అని తన బెడ్రూమ్కి వెళ్ళి చూస్తారు కానీ బెడ్రూమ్లో వాళ్ళ కూతురు ఉండదు ఈ టైంలో పాప ఎక్కడికి వెళ్ళిందని ఇల్లు మొత్తం వెతుకుతారు ఆ సౌండ్స్ వాళ్ళ ఇంటి బేస్మెంట్లోంచి వస్తూ ఉంటాయి వెంటనే వాళ్ళిద్దరూ బేస్మెంట్లోకి వెళ్ళి చూస్తారు అక్కడ పాప ఎవరితోనో ఆడుకుంటూ ఉంటుంది అప్పుడు రియా కోపంతో ఏయ్ నిన్ను ఈ బేస్మెంట్లోకి రావద్దని చెప్పాను కదా ఎందుకు వచ్చావు అని అడుగుతుంది అప్పుడు ఆ పాప నేను ఇక్కడ ఒక ఫ్రెండ్తో ఆడుకుంటున్నాను నాకు ఆ ఫ్రెండ్ బాగా నచ్చాడు అని చెబుతుంది అప్పుడు వంశీ ఫ్రెండా ఎవరు మాకు కనిపించడం లేదే అని అంటాడు అందుకు ఆ పాప నా ఫ్రెండ్ ఎవరికి కనిపించడు నాకు మాత్రమే కనిపిస్తాడు అని చెబుతుంది ఆ పాప చెప్పింది విని వాళ్ళిద్దరూ షాక్ అవుతారు ఇంకోసారి నువ్వు ఈ బేస్మెంట్లోకి రావద్దు అని వాళ్ళు మందలించి ఆ పాపని తన గదిలో పడుకోబెడతారు ఇక నెక్స్ట్ డే నుండి వాళ్ళ ఇంట్లో అన్ని పారానార్మల్ యాక్టివిటీస్ జరగడం స్టార్ట్ అవుతాయి ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఉన్న మిర్రర్స్ అన్నిటినీ ఆ పాప పగలగొట్టేస్తుంది ఇలా ఎందుకు చేశావు అని వాళ్ళ ఫాదర్ అడిగితే నాకు మిర్రర్స్ అంటే ఇష్టం లేదు అవి నాకు నచ్చవు అని వింతగా సమాధానం చెబుతుంది ఆ పాప బిహేవియర్ని చూసి వాళ్ళిద్దరికీ భయం స్టార్ట్ అవుతుంది మరుసటి రోజు వాళ్ళు ఆ పాపని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు డాక్టర్ ఆ పాపని టెస్ట్ చేసిన తర్వాత ఆ పాపకి ఫిజికల్గా ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ మెంటలీ బాగా డిస్టర్బ్ అవుతుంది ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ ఈ పాపని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెబుతాడు మీ పాపకు ఉన్న సమస్యను పరిష్కరించడానికి నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు అతన్ని మీ ఇంటికి పంపిస్తాను అని చెబుతాడు మరుసటి రోజు ఆ వ్యక్తి అంటే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ రియా వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఆయన ఇల్లంతా చెక్ చేసిన తర్వాత వాళ్ళ ఇంటి బేస్మెంట్లో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చెబుతాడు ఆ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ వాళ్ళని ఈ ఇంట్లో మీకంటే ముందు ఎవరైనా ఉండేవాళ్ళా అని అడుగుతాడు అందుకు వాళ్ళిద్దరూ లేదు ఈ ఇంటిని మేమే ఫస్ట్ కొన్నాం అని చెబుతారు
మీ పాపని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదో తెలుసుకోవాలంటే మీ పాస్ట్లో జరిగిన కొన్ని స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ గురించి నాతో ఓపెన్గా చెప్పాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ భార్య భర్తలిద్దరూ వాళ్ళ పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్ని ఆ వ్యక్తికి చెబుతారు. అది తెలుసుకోవాలంటే మనం 5 ఇయర్స్ వెనక్కి వెళ్ళాలి. రియా, ఆమెకు మోడలింగ్ అంటే చాలా ఇష్టం. ఎలాగైనా నేను ఒక పెద్ద మోడల్ అవ్వాలని తన డ్రీమ్. ఇక తన డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత మోడలింగ్ ఇండస్ట్రీలో జాబ్ చేసేది, అప్పుడు ఫోటోషూట్లో కూడా పాల్గొనేది. రియా అనుకున్నట్టుగానే మోడల్ అయ్యింది. తర్వాత రియా అదే మోడలింగ్ ఇండస్ట్రీకి చెందిన ఒక హ్యాండ్సమ్ కుర్రాడితో లవ్లో పడుతుంది. అతడే వినోద్. వాళ్ళు ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తర్వాత పెళ్ళి కూడా చేసుకున్నారు. అందరూ వాళ్ళని మీ ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్, చాలా అందంగా ఉన్నారు, మీకు పుట్టబోయే పిల్లలు కూడా చాలా అందంగా ఉంటారు అని పొగిడారు. 6 మంత్స్ తర్వాత రియా ప్రెగ్నెంట్ అవుతుంది. వాళ్ళిద్దరూ పుట్టబోయే బిడ్డతో లైఫ్ చాలా అద్భుతంగా గడపాలని ఎన్నో కలలు కన్నారు. అయితే బిడ్డ పుట్టే టైం రాని వచ్చింది. వాళ్ళిద్దరూ ఆ పుట్టిన పిల్లాడిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. ఎందుకంటే పుట్టిన ఆ పిల్లాడు చాలా భయంకరంగా వికారంగా ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే దయ్యంలాగా ఉన్నాడు. డాక్టర్లు కూడా పుట్టిన ఆ బిడ్డను చూసి వాళ్ళకి ఎటువంటి సమాధానం చెప్పలేదు. ఇక ఆ పిల్లాడిని ఏం చేయాలో తెలియక ఇంటికి తీసుకెళ్లారు. 1 సంవత్సరం గడిచిన తర్వాత ఆ పిల్లాడు కూడా పెద్దవాడయ్యాడు. ఫేస్ మరింత వికారంగా తయారైంది, కళ్ళు కూడా బయటికి వచ్చాయి. అలాగే ఆ పిల్లాడి నోటి చుట్టూ ఉండే చర్మం కూడా కుళ్ళిపోయింది. ఇక 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ పిల్లాడు ఇంకా వికారంగా తయారయ్యాడు. అతని నుంచి భరించలేని బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేది. ఇక వాళ్ళు చేసేదేమీ లేక ఆ పిల్లాడిని బేస్మెంట్లో వేసి లాక్ చేశారు. రోజు రోజుకి వాళ్ళకి మనశ్శాంతి లేకుండా పోయింది. వాళ్ళ ఇంటికి బంధువులు ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఆ పిల్లాడిని చూపించేవాళ్ళు కాదు. ఇంత అందంగా ఉండే మేము అంత వికారంగా ఉండే పిల్లాన్ని కన్నాం అని బాధపడుతూ ఉండేవాళ్ళు. బేస్మెంట్లో ఉన్న వాళ్ళ కొడుకేమో తన వికారమైన ఫేస్ని మిర్రర్స్లో చూసుకుంటూ బాధపడేవాడు, మిర్రర్స్ని కూడా కోపంతో పగలగొట్టేవాడు. వినోద్ ఒకరోజు అందరం పిక్నిక్ వెళ్ళి రోజంతా సరదాగా గడుపుదాం అనుకుంటాడు. ఒకరోజు వాళ్ళ ముగ్గురు వాళ్ళ ఇంటికి కాస్త దూరంలో ఉన్న నది దగ్గరికి పిక్నిక్కి వెళతారు. ఆ నది పక్కనే ఒక కొండ ఉంది, అక్కడే వాళ్ళు టెంట్ వేసుకున్నారు. అది అలా ఉండగా వాళ్ళ వికారమైన కొడుకు టాయిలెట్ వెళ్ళవలసి వచ్చింది. రియా ఏమో కొండ మీద ఉన్న అంచుకు వెళ్ళి టాయిలెట్ చేయమని చెప్పింది. అతను టాయిలెట్ చేయడానికి జిప్ని ఓపెన్ చేస్తున్నప్పుడు రియా వచ్చి అతన్ని కొండ మీద నుంచి లోయలోకి తోసేస్తుంది. అది చూసి వినోద్ భయపడ్డాడు, కానీ చివరికి రియా చేసింది కరెక్ట్ అనుకున్నాడు. వాళ్ళు తెచ్చుకున్న వస్తువులు సర్దుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళ బంధువులు ఇరుగు పొరుగు వాళ్ళు వాళ్ళ కొడుకు గురించి అడిగితే అనారోగ్యంతో చనిపోయాడు అని చెప్పేవాళ్ళు. ఇలా వాళ్ళ గతంలో జరిగిన ఇన్సిడెంట్ని రియా అండ్ వినోద్ ఆ వ్యక్తికి చెప్పారు. ఇదంతా విన్న ఆ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్, మీ పాప సేఫ్గా ఉండాలంటే మీరు ఫస్ట్ వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వండి, మీ కొడుకు ఆత్మ ఆ బేస్మెంట్లో నుండి బయటికి రాదు అని చెబుతాడు. ఆ వ్యక్తి చెప్పినట్లుగానే రియా వినోద్ వాళ్ళ కూతుర్ని తీసుకుని వేరే ఇంటికి షిఫ్ట్ అవుతారు. ఇక అప్పటి నుంచి వాళ్ళకి అలాంటి పారానార్మల్ ఇన్సిడెంట్స్ జరగలేదు. ఒకరోజు వాళ్ళ కూతురి బర్త్డే వస్తుంది. ఆ పాప ఈరోజు మనం బోట్ డ్రైవింగ్కి వెళ్దాం అని అంటుంది. వాళ్ళు కూడా అందుకు సరే అని ఒప్పుకుంటారు. ముగ్గురు కలిసి బోట్ డ్రైవింగ్కి వెళ్తారు. ఆ రోజు చాలా ఎండగా ఉంది. వాళ్ళు ఒక పడవని అద్దెకు తీసుకుని నదిలో బోట్ డ్రైవింగ్ చేస్తారు. ఉన్నట్టుండి ఆ పాప, అమ్మ నాకు టాయిలెట్ వస్తుంది అని అంటుంది. వాళ్ళు ఎగ్జాక్ట్గా నది మధ్యలో ఉన్నారు. రియా ఆ పాపని బోట్ ఎడ్జున కూర్చోబెట్టి టాయిలెట్ చేయమని చెప్పింది. ఆ పాప సడన్గా వెనక్కి తిరిగి వాళ్ళ నాన్నతో, నాన్న నన్ను నీళ్ళలోకి తోసేయద్దని అమ్మకి చెప్పు అంటుంది.